తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు సాధనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారులను ఉసగొల్పి 1200 మంది విద్యార్థులు అమరుల కావడానికి కారకులయ్యారని రాష్ట్రం సాధించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికి ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంపై నిరసిస్తూ రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా ముందు ధర్నా నిర్వహించారు అంతకుముందు పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు పోల్దాస్ రాము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ ముసుగులో గద్దెనెక్కి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఇప్పటికైనా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటే ఒక మన విద్యార్థుల ఆత్మఘోష ఆయన త్వరలోనే తగలబోతుంది ఆత్మ బలిదానాల మీద బలిపీఠం వేసుకున్నటువంటి కేసీఆర్ త్వరలోనే నీకు నీ పీఠాన్ని దించడానికి మా యువత కదిలి వస్తుంది ఈ యువత యొక్క లక్ష్యము నిన్ను దించడమే అని కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాము ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి యువతకు నిరుద్యోగులకు అదిస్తా ఇదిస్తా అని మభ్యపెట్టి ఏం చేయలేదు ఆయన ఇచ్చిన హామీలు అన్నిటికీ కూడలూడకంగా ఒక్కదాని న్యాయం చేయలేదు ముఖ్య కారణం నిరుద్యోగ వృత్తి పెడతానని రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిండు మేనిఫెస్టోలు పెట్టిండు కానీ ఇంతవరకు ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగం చేయలేదు ఒక ఉద్యోగానికి లేదు ఆ ఉద్యోగంతో పాటు మీకు ప్రతి నెల జీతం ఇస్తామని చెప్పేసిరు అన్న మాట ఒక్క మాట చేయలేదురు ఆయన కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటున్నారు దాంతోపాటు ఈరోజు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో హెడ్ క్వార్టర్లు ప్రతి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి కేసీఆర్ దిగేంత వరకు ఉద్యోగాలు ఇస్తారా సస్తారా అని ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్తాం కేసీఆర్ ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని నిరుద్యోగ వృత్తి ప్రకటించాలి ఉద్యోగాలు ఉన్న 150,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేయాలి చేయని ఏడాది యొక్క మెడలు వంచి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు పోరాడతామని నాగర్ కర్నూలు పట్టణం నుంచి హెచ్చరిస్తున్నాం భారత్ మాతా కీ జై